హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఏంటి కొత్తగా ఉంది మొత్తం ప్లేస్ చూడడానికి అని అనుకుంటున్నారా? ఎస్, నేను ప్రస్తుతానికి వచ్చేసి రాజమండ్రిలో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి పెద్ద తిరుపతి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు వెళ్తే మేము ఇక్కడ ఉండడం ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే మా నాన్నమ్మ ఇక్కడ ఒకదే ఉన్నారు. సో నాన్నమ్మని చూసుకోవడానికి మమ్మీ, నేను, టోషిత్ ముగ్గురం కలిసి వచ్చేసామన్నమాట. బికాజ్ ఇంకా లంచ్ కానీ ఇంకా అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడైతే వచ్చాము. అండ్ నేనైతే ఇక్కడ ఉన్న కొన్ని రోజులు అయితే వ్లాగింగ్ చేద్దామని డిసైడ్ అయినా. అందుకోసం నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ టెర్రస్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్. అండ్ ఎస్పెషలీ ఒక 2 డేస్ మనకి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సో ఆ రోజులో ఇది ఒక రోజు అన్నమాట. హలో, సో గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి నేను నాన్నకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాను అనమాట. ఇచ్చేసి నేనైతే ఇంకా కిందకి వెళ్ళి టోషిత్కి బ్రేక్ఫాస్ట్ తినిపించి దాని తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి. దాని తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో మా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. సో ప్రస్తుతానికైతే నాన్నమ్మకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. నాన్నమ్మ ఫ్రెష్ అవుతున్నారనమాట. అండ్ ఈలోపు ఇవన్నీ నేను నైట్ డిన్నర్కి ఇచ్చాం కదా, సో అవన్నీ బౌల్స్ తీసుకొచ్చేస్తున్నాను. నాన్నమ్మని చూపిద్దామని అనుకున్నాను బట్ ఫ్రెష్ అవుతున్నారనమాట. సో ఒకసేపు అయిన తర్వాత మీకు చూపిస్తాను, మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను ఎందుకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే టోషిత్, టోష్లు, టోషిత్. సో చూస్తున్నారు కదా, వచ్చేసరికి టోషిత్ అయితే టీవీ చూస్తున్నాడు. అండ్ ఈలోపు వచ్చేసి మమ్మీ ఫస్ట్ టోషిత్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. వాడికైతే దోశ, ఈ విధంగా ఆవిరి దోశ అంటారు కదా, హైదరాబాద్లో ఎక్కువ శాతం సెట్ దోశ అంటారు వీటిని. బట్ ఇదైతే ప్రజెంట్ టోషిత్కి అయితే వేసేసి వాడికైతే నేను ఇంకా ఫీడ్ చేద్దామని అనుకుంటున్నాను. లైట్గా చట్నీ అయితే ప్రిపేర్ చేశారు, అది కూడా లైట్గా ముంచి పెడతాను. కారంగా అయితే ఏం చేయం, వాడికి స్పైస్ అసలు లేకుండా లైట్గా అయితే చట్నీ ముంచి పెడతాను. బికాజ్ నార్మల్గా అయితే అస్సలంటే అసలు తిండు, అదే చట్నీతో పెడితే కాస్త కొస్త తింటాడనమాట. అండ్ చాలామంది టోషిత్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మనం ఏం తింటున్నామో అవే పెడుతున్నాను, కాకపోతే చిన్న చిన్న కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్, స్పెషల్ థింగ్స్ అయితే పెడుతున్నాను మధ్య మధ్యలో. అవైతే ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు. సో ఇక్కడైతే ఇంకా నేను మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. లైక్ ఫ్రెష్ అవ్వడం అంటే బాతింగ్ అయితే చేయలేదు. ఈలోపు వచ్చేసి ఫస్ట్ టోషిత్కి ఫుడ్ ఫీడ్ చేసి దాని తర్వాత వచ్చేసి ఇంకా నెయిల్స్ అయితే బాగా పెరిగిపోయాయి అనమాట. వాడిది ఒక చిన్న సీజర్, ఎక్కడికి వెళ్ళినా నేను క్యారీ చేస్తాను. వాడికి రిలేటెడ్ ఐటమ్స్ అయితే అన్నీ క్యారీ చేస్తాను. ఎప్పుడే అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ క్యారీ చేస్తూనే ఉంటాను. అందుకోసం ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి నెయిల్స్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ వాడికి ఒక 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి కట్ చేస్తూనే ఉంటాను. చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది పిల్లల్లో. అండ్ దాంతోపాటు వాళ్ళకి వాళ్ళు హట్ చేసుకోవడమే కాకుండా మనీ హట్ చేయడం, నెయిల్స్ వల్ల చాలా ఇబ్బంది. అందుకోసం మనం కట్ చేయడం చాలా వరకు బెటర్ అని నా ఫీలింగ్. ఒక్కోసారి నేనైతే 4 to 5 డేస్ మర్చిపోతాను బట్ అప్పుడప్పుడు వెంటనే గుర్తు చేసుకున్నాము కట్ చేయాలని అనుకుంటాను అనమాట. అండ్ ఇంకా బ్లాగ్ విషయంలోకి వెళ్తే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ముందు వచ్చేసి ఇంకా టీ అయితే తాగేస్తున్నాం ఇక్కడ నేను, మమ్మీ. దాని తర్వాత నాన్నమ్మ అయితే వచ్చారు. సో ఇంకా మా టోషిత్తో చిన్నపిల్లడు కదా, ఇంకా వాడితో మాట్లాడుతూ ఆడుతూ కాసేపు మాతో మాట్లాడి కాసేపు అయితే టైం స్పెండ్ చేసి దాని తర్వాత నాన్నమ్మ పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత పూజ అన్నీ చేసుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మేమైతే ముందు చేసామంటే అస్సలు ఒప్పుకోరు అనమాట. అంటే మేము ఫస్ట్ వచ్చేసి పూజ చేసిన తర్వాతే చేస్తాను అంటారు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఈలోపు కాసేపు ఒక 1 అవర్ అలాగ టోషిత్తో టైం స్పెండ్ చేసి వాడితో మాట్లాడుతూ ఉన్నారు. వాడేమో వాడి పని వాడితే వాడు ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా కాసేపు తర్వాత మేము మాట్లాడుకుంటూ దాని తర్వాత వచ్చేసి నాన్నమ్మ పువ్వులు తీసుకురమ్మని చెప్పేసి అందనమాట. చెప్పాను కదా పూజ చేసుకుంటారు అని చెప్పేసి. సో ఇంకా నాన్నమ్మ పూలు తీసుకురమ్మంది కదా అని చెప్పేసి కిందకైతే వెళ్ళాను. అదంతా కూడా వ్లాగింగ్ తీశాను. కంప్లీట్గా ఈ వ్లాగ్ మీకు ఏంటంటే ఎప్పుడు చూసే డైలీ రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను కిందకు వచ్చేసాను. ఇక్కడ కింద చెట్లు ఉన్నాయని చెప్పేసి అంది మా నాన్నమ్మ. కింద పువ్వులు ఉంటాయి తీసుకొచ్చాయని చెప్పేసి అన్నారు. సో ఇంకా వెళ్ళాను బట్ అక్కడైతే అసలు చాలా తక్కువ ఉండే అనమాట కిందకి. అన్నీ పైకి ఉన్నాయి. ఇంకోటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే అది పట్టుకోగానే అలా రెక్కలు అన్నీ కూడా పోతున్నాయి అనమాట. సర్లే అని చెప్పేసి ఉన్నంత వరకు అయితే అన్నీ కూడా కోసుకెళ్ళి మా నాన్నమ్మకి ఇచ్చేసాను. మా నాన్నమ్మకి ఇచ్చిన తర్వాత కూడా ఏమన్నారో చెప్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. రాజమండ్రి రిలేటెడ్ షాపింగ్ వీడియోస్ అవన్నీ కూడా రాబోతున్నాయి అనమాట. తప్పకుండా మిస్ అవ్వకండి. మీ అందరి కోసం సగం నేను వెళ్ళింది అయితే సగం నా కోసము, సగం మీకోసం వెళ్ళాను. ఎందుకు ఏంటన్నది కూడా వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను డీటెయిల్గా అన్నీ కూడా.
ఇంకా పువ్వులన్నీ కూడా కోసుకొని ఇంక మా నాన్నమ్మకి ఇచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మా నాన్నమ్మ ఏంటి ఇన్నే కోసుకొచ్చామని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. చెప్పాను కదా చాలా తక్కువ ఉండడం వల్ల ఇంకా అవే చెప్తున్నాను, చాలా తక్కువ ఉన్నాయి మిగతా అన్నీ పైకే ఉన్నాయి అనేసి అంటే, ఇంకా ఉన్న వాటితో నాన్నమ్మ అయితే తీసుకెళ్ళి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం టోషిత్ అయితే స్టెప్స్ అయితే వెక్కుతున్నాడు. వాడంతటి వాడు ఎవరు హెల్ప్ లేకుండా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కుతాడని. మీకు ఇది చాలా కామన్గా అనిపించచ్చు కానీ నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అనమాట. మెయిన్ మా ఇంటి దగ్గర ఎటువంటి స్టెప్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి ఇంకా అక్కడ ఛాన్స్ ఉండదు. ప్లస్ మా ఇంకోసారి టెర్రస్ మీదకి ఎక్కేది ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి, లైక్ స్లోప్లా ఉంటుంది అనమాట, దానివల్ల వీల్ కాదు. బట్ ఇక్కడ ట్రై చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో జస్ట్ నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఆల్రెడీ నేను టోషిత్ క్లోత్స్ అయితే వాష్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా డ్రై చేసేసి దాని తర్వాత రీల్స్ చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇంకా నేనైతే బిఫోర్ బాత్ మొత్తం టోషిత్ క్లాత్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. కొన్నాయి కాబట్టి అన్నీ కూడా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాను. అదే చాలా ఎక్కువ అయితే మ్యాక్సిమం నేను కూడా కొన్ని హ్యాండ్ వాష్, కొన్ని వచ్చేసి వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను. బట్ ఇంక ఈరోజు వచ్చి మొత్తం నార్మల్గానే హ్యాండ్ వాష్ చేసేసుకుని దాని తర్వాత వచ్చి ఇప్పుడు మా మమ్మీ ఈరోజు ఏం కుక్ చేశారనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి క్యారెట్ అండ్ దాంతోపాటు ఆలూ ఫ్రై. యాక్చువల్లీ నేను వచ్చిన రోజు కూడా వ్లాగ్ షూట్ చేశాను కానీ పెద్ద ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. దానివల్ల నేను అదైతే మీకు షేర్ చేయలేదు కానీ ఇది నెక్స్ట్ డే, వచ్చిన నెక్స్ట్ డే రోజు మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అంటే సాటర్డే రోజు అనమాట ఇది, మేము ఫ్రైడే వెళ్ళాము పెద్దమ్మల ఇంటికి. సో మమ్మీ వచ్చేసి ఆలు క్యారెట్ ఫ్రై దాంతోపాటు పప్పు టమాటో, అసలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో ఇంకా నాన్నమ్మకైతే అన్నీ కూడా కంచంలో మంచిగా నీట్గా వడ్డించేసి ఇంకా పైకి వెళ్ళి నేను ఇచ్చేసాను అనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాన్నమ్మకి ఫుడ్ అయి ఇచ్చేసి నేను మమ్మీ కాసేపు పైన టెర్రస్ మీద టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే చెప్పాను కదా అప్పుడు తుఫాన్ వల్ల చాలా కూల్గా చాలా బాగుంది టెర్రస్. అండ్ నేను కూడా కొన్ని రీల్స్ అయితే షూట్ చేశాను, చాలా నచ్చాయి. కొంచెం సింపుల్గా నీట్గా అయితే చేశాను అనమాట. అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి, కుమారి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ ఇంతకీ ఎంతమంది నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీ అందరికి నచ్చినాయా లేదా, చాలా వరకు కొంచెం కుకింగ్ రిలేటెడ్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ కొన్ని లైక్ ఫేమస్ ప్లేసెస్ కానీ ఇలాగ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. షాపింగ్ రిలేటెడ్ కూడా మీకు వస్తాయి త్వరలో, రాజమండ్రికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి షార్ట్ వీడియోస్లో. సో స్టే ట్యూన్. ఒకవేళ ఎవరికన్నా నా షార్ట్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ అవి యూస్ఫుల్ అయితే తప్పకుండా షేర్ చేస్తూ కూడా ఉండండి. మీలో ఎంతమంది నాకు రాజమండ్రి సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కుదిరితే మీ అందరు ఎవరైనా రాజమండ్రి సబ్స్క్రైబర్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి అని చెప్పేసి. ఐ బి వెరీ వెరీ హ్యాపీ. సో ఆ రోజు వ్లాగ్ వచ్చేసి కేవలం నేను ఆఫ్టర్నూన్ దాకి మాత్రమే షూట్ చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.